హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ కావ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే వంట గోరు చిక్కుళ్ళ తాలింపండి. మేము వీటిని మొటిక్కాయలు అని కూడా అంటాము. ఇవి ఎలా చేయాలంటే, ముందు అన్నీ ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక బాండెలు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 ఆనియన్, 1 వెల్లుల్లి, 2 రెమ్మలు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆవాల గింజలు వేసుకొని వెల్లుల్లి 2 రెమ్మలు, 1 ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా కానీ దాన్ని వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. వాటర్ తోటి అన్నీ తీసేసేయాలి. ఇప్పుడు అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. దాదాపు ఏగిపోయాయండి. నేను పప్పుల పొడి అంటారండి, మేము వేసుకునేది అదేను. పప్పుల పొడి చేసి పెట్టి పక్కన పెట్టుకో ఉన్నాను. అది మనకి ఎంత కారంగా తినేవాళ్ళు అయితే ఎగస్ట్రా వేసుకోండి. నేను సరిపోయినంత పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. అయిపోయిందండి, సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.